హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ భాషాభాగాలు. భాషాభాగాలు అని అంటే దీన్ని ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు అందరికి తెలిసిందేనా? ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ టాపిక్ అయినా ఇంపార్టెంటే, ఏ దాన్ని కూడా వదలడానికి అవకాశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అకాడమిక్కు కాంపిటేటివ్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అకాడమిక్లో అయితేనేమో ఒక 5 ప్రశ్నలు చదువుకొని పోతే, 5-10 ప్రశ్నలు చదువుకొని పోతే అందులోకెళ్ళే వస్తాయి అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ కాంపిటేటివ్లో మాత్రము మరి కొన్ని ప్రశ్నలు చదువుకొని పోవడం అనేటువంటిది ఉండదు. చాలా వరకు ఏం చేస్తారని అంటే, మార్కెట్లో దొరికేటువంటి బిడ్ బ్యాంకులు కొనుక్కొని, ఏమాత్రం అవగాహన లేకుండా బిడ్ బ్యాంకులు కొనుక్కొని మరి వాటిని చదువుకొని పోయి పరీక్ష రాస్తారు. అది ప్రిపరేషన్కు అనువైనటువంటి పద్ధతి కాదు. మొట్టమొదటిగా ఏ టాపిక్కి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఏమైనా మనకు ప్రాక్టీస్ బిట్స్లు ఉంటే అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ ఫస్టే ప్రాక్టీస్ బిట్స్ పట్టొద్దు. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ సంబంధించినటువంటి బుక్, అదేవిధంగా అంశానికి సంబంధించిన బుక్ రెండూ ఉన్నప్పుడు మొదటగా ప్రాక్టీస్ క్వశ్చన్లు ఎట్లా ఉంటాయని చూసి తర్వాత అంశం చదివితే ప్రశ్నలు ఏ విధంగా పడతాయి అనేటువంటి ముందుగా మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ భాషా భాగాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి అని చూసినట్లయితే, ఇంగ్లీష్లో తెలుసు నౌను, ప్రొనౌను, వెర్బు, అడ్జెక్టివ్ అనేటువంటివి ఉంటాయి ఇంగ్లీష్లో. మరి భాషా తెలుగులో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి భాగాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 5. 1 నామవాచకం. నామవాచకం అనంటే పేర్లను తెలిపేదే నామవాచకం. పేర్లను తెలిపేది మళ్ళీ నామవాచకంలో రకాలు ఉంటాయి.
మళ్ళీ నామవాచకంలో నాలుగు రకాలు ఉంటాయి, జాతి నామవాచకం, క్రియానామవాచకం అని మళ్ళీ రకాలు ఉంటాయి. అది పుస్తకంలో ఉంది కాబట్టి పుస్తకంలో మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందులో లభిస్తుంది. నెక్స్ట్ సర్వనామం, ఇదే ప్రొనౌన్, పేర్లకు బదులుగా వాడబడేటువంటిది సర్వనామం. అంటే భాష మొత్తం తీసుకుంటే భాషలో ఉన్నటువంటి పదాలన్నింటినీ ఐదు భాగాలుగా వివరించిండు. పేర్లకు సంబంధించినటువంటి వాటన్నిటికీ నామవాచకాలని పేరు, పేర్లకు బదులుగా వాడబడేటువంటి పదాలు అతడు, ఆమె, ఇతడు, అది, ఇది అని అంటాం కదా, అవన్నీ సర్వనామాలు. నెక్స్ట్ మరి సర్వనామాలు కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. మరి రకాలు మొత్తం మన పుస్తకంలో మంచి ఉదాహరణలతోటి వివరించడం జరిగింది కాబట్టి పుస్తకంలో చదువుకోండి. నెక్స్ట్ విశేషణం. విశేషణము అంటే విశేష సమూహము నుంచి వేరు చేయబడేదే విశేషణము, గుణాలను తెలిపేదే విశేషణము, గుణాలను తెలిపే ఇదే విశేషణం. అక్కడ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు, గొర్రెలు, గొర్రె రాస్తున్నాను ఇక్కడ బోర్డు మీద, జాగ్రత్తగా గమనించాలి, గొర్రె ఉంది, చాలా గొర్రెలు ఉన్నాయి అందు అక్కడ. అందులోకి వెళ్ళి తెల్ల గొర్రెను బయటికి తీసిన నేను, తెల్ల గొర్రె, గొర్రెలు చాలా ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఏ గొర్రెను బయటికి తీసినా తెల్ల గొర్రెను బయటికి తీసినా, అంటే తెల్ల అనేది ఏమవుతుంది అంటే విశేషణము అవుతుంది. విశేషణము గొర్రె అనేది ఏమవుతుందంటే విశేష్యము. గొర్రె అనేది ఏమవుతుందంటే విశేష్యము. అంటే ఈ విశేషము నుంచి ఒకదాన్ని వేరు చేశాను, వేరు చేస్తే అది ఏమవుతుందంటే విశేషణం. ఇప్పుడు నేను నల్ల చొక్కాను తొడుక్కున్నాను, మా దగ్గర చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఆ ఉపాధ్యాయులకు వెళ్ళి నల్ల చొక్కా తొడుక్కున్నటువంటి ఉపాధ్యాయుడు నల్ల చొక్కా ఉపాధ్యాయుడు అన్నాను అంటే నన్ను బయటికి తీసారు, అప్పుడు ఏమవుతుంది అంటే నల్ల చొక్కా అనేటువంటిది, నల్ల అనేటువంటిది విశేషణం. విశేషణం చెట్లు చాలా ఉన్నాయి, చెట్లు చాలా ఉన్నాయి, అందులోకి పొడవైన చెట్టును బయటికి తీశాను, పొడవైన అనేటువంటిది ఏమవుతుంది విశేషణం. అంటే గుణాలను తెలిపేది విశేషణమే, అదేవిధంగా గుణాలను తెలిపేది విశేషణమే, విశేష సమూహం నుంచి వేరు చేయబడేది కూడా విశేషణమే, దాన్ని మీరు తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అవ్యయము. అవ్యయము అని అంటే లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేనటువంటి దాన్ని అవ్యయము అని అంటాం. ఏదైనా ఒక పదం తీసుకుంటే దానికి లింగం ఉండదు. లింగం ఉండదు అంటే ఏందిరా నాయన, పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, చెప్పలేము దాన్ని. అది పురుషలింగమో, స్త్రీలింగమో, నపుంసకలింగమో చెప్పలేము. లింగ వచనము అది ఏకవచనమో బహువచనమో కూడా చెప్పలేము. విభక్తి ప్రత్యయాలు, వాటికి విభక్తి ప్రత్యయాలు కూడా ఉండవు. అటువంటి వాటిని ఏమంటారంటే అవ్యయాలు అంటారు. నెక్స్ట్ క్రియ, పనిని తెలియజేసేదే క్రియ. ఏ పని అయితే తెలియజేస్తుందో అదే క్రియ. మళ్ళీ క్రియలలో రకాలు ఉంటాయి, సమాపక క్రియలు, అసమాపక క్రియలు అని ఉంటాయి. మళ్ళీ సమాపక క్రియల్లో మళ్ళీ రకాలు ఉంటాయి, అసమాపక క్రియల్లో మళ్ళీ రకాలు ఉంటాయి. క్వార్థకము, శత్రార్థకము, ఛేదార్థకము, అప్యర్థకము, తుమున్నర్థకము, అనంతర్యార్థకము అనేటువంటి రకాలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నామవాచకంలో ఉన్నటువంటి రకాలు, సర్వనామంలో ఉన్నటువంటి రకాలు, విశేషణంలో ఉన్నటువంటి రకాలు, అవ్యయంలో ఉన్నటువంటి రకాలు, క్రియలో ఉన్నటువంటి రకాలు, వాటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం పుస్తకంలో ఉదాహరణలతోటి పొందుపరచబడింది. అదేవిధంగా దీని వెనకాల ఈ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు పొందుపరచడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లాస్ కావాలని అంటే ప్లేస్టోర్కి వెళ్ళి విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అందులో స్టోర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్తే మీకు తెలుగు సబ్జెక్టు వేరు, ఇంగ్లీష్ సబ్జెక్టు వేరు, రెండు సబ్జెక్టులు కలిపి మీకు కోర్సెస్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. కాబట్టి పూర్తి క్లాస్ కావాలనుకునేటువంటి వాళ్ళు ప్లేస్టోర్ తప్పనిసరిగా వెళ్ళి మరి ఆ క్లాసెస్ అనేటువంటివి వినండి. ఓకే, రైట్.